ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్లు దొరికితే బాగుండు అనుకున్నా, కానీ టికెట్ ఎందుకు దొరికింది, అనవసరంగా సినిమా ఎందుకు చూసినావా, టైం వేస్ట్, నిద్రపోకుంటా వేస్ట్ అన్న. సినిమా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉండే నాకు, సినిమా ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉండే, కానీ దారుణం, అరాచకం అంటారుగా, అరాచకం అన్నమాట. సినిమా మెయిన్ సినిమా గురించి అయితే ఒక మాట అయితే క్లియర్ చెప్పాలనుకుంటున్నాను. సినిమా ఓం గారు ఏం చూపించారండి, కొత్తగా చూపిస్తారు, ఏం కొత్తగా ఉంది, కొత్త అంటూ ఏమీ లేదు. ఆ ఉన్న స్టోరీని కూడా కొత్తగా డిఫరెంట్గా చూపిస్తున్నారు, కానీ ఏం చూపించారు చెప్పి, అసలు ఏం లేదు. గతంలో చూసినా అప్పటి సినిమా చాలా బాగుందన్న, ఇప్పుడు ఈ 400 కోట్లు 500 కోట్లు పెట్టారంటే బొక్క తప్ప దేనికి సంబంధం లేదు. ఇంకో దీనికి ఈరోజు టికెట్ రేటు వెండడం, ఆర్ స్క్రీన్లు ఈరోజు రిలీజ్ అయిన ఆర్ స్క్రీన్లలో ప్రసాద్ ఐమాక్స్లో ప్రతి స్క్రీన్లో ఖాళీ అయితే ఉందన్న, బరాబర్ ఖాళీగా ఉంది. సినిమా గురించి చెప్పాలంటే హీరో గారు ప్రభాస్ అన్ననే రాముడు లెక్క ఒక మంచిగా చూపించారు. ఆ క్యారెక్టర్ కూడా బాగుంది, అలాగే హనుమాన్ క్యారెక్టర్ గిట్లా బాగుంది, కానీ లక్ష్మణ్ క్యారెక్టర్ కానీ సీతాదేవి క్యారెక్టర్ కానీ చాలా తగ్గించారు. వాళ్ళ డైలాగ్ డెలివరీ కూడా కరెక్ట్ లేదు, ఆ నాన్ సింక్లో ఉన్నాయి. అంటే ఒక దేవుడు అన్నప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ వేరుంటుంది, అంటే ఒక భక్తునితో మాట్లాడినా లేకపోతే వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకున్నా ఆ లాంగ్వేజ్ అనేది ఆ స్లాంగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏదైనా ఇందులో నాన్ సింక్ ఒక దేవుళ్ళు ఎలా ఉంటారు తెలుసా, మనుషులు లెక్క మాట్లాడుకుంటారు అలా ఉంది. సినిమాలో మెయిన్ హైలైట్స్ అంటే మ్యూజిక్, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజికే బాగా అనిపించింది. అలాగే విఎఫ్ఎక్స్ అన్న, విఎఫ్ఎక్స్ సూపర్ సినిమా మొత్తంలో, విఎఫ్ఎక్స్ అదంతా బాగుంది. కానీ సినిమా అసలు కంటెంట్ లేదన్న, కానీ రాముడు గెటప్ గెటప్ అని ఏం లేదు. మీరు అన్నారు మిస్ అన్నారు, దాని మీద కాంట్రవర్సీ జరిగింది, కానీ మంచిగా ఉందన్న ఆ గెటప్, రాముడు గెటప్, విల్లు కానీ అదంతా చాలా బాగుంది, న్యాచురల్గా ఉంది. అంటే దా అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఆ విగ్ అవన్నీ ఉంటాయి కదా మన గజ అది మామ అట్లా కాకుండా నీట్గా పెట్టారు. అంటే ఒక రాముడు నిజంగా ఎలా ఉండాలో అలా ఉండన్న దేవుడు. సినిమా మొత్తం హైలైట్ అదే అన్న, ప్రభాస్ అన్న యాక్టింగ్ తప్ప ఏం లేదు. సినిమా మొత్తం సినిమా నడిపించిందంటే ప్రభాస్ అన్న, ఆ స్టోరీ లేకపోయినా తన డైలాగ్ డెలివరీతో తన బాడీ లాంగ్వేజ్తో సినిమా నడిచింది. కానీ సినిమాలో స్టోరీ ఏం లేదు, కొత్తగా ఏం చూపించలేదు, కొత్తగా కొత్తతనం కూడా ఏం లేదు అందులో. క్యారెక్టర్ పరంగా అయితే తన అయితే 100% చేసింది, కానీ తనకు డైలాగ్ తన క్యారెక్టర్ కూడా తగ్గిందన్న, క్యారెక్టర్ తగ్గింది, డైలాగులు లేవు, ఏం లేదు అట్లా. సినిమా గురించి ఒకటేనా, ప్రభాస్ అన్న గురించి అయితే చూడొచ్చు సినిమా అంతే. ఇంకా వేరే స్టోరీ గురించి కానీ ఇంకా వేరే దానికైతే ఎక్స్పెక్ట్ చేసి అయితే పోకూడదు. ఓన్లీ ప్రభాస్ అన్న రాముడు గెటప్లో ఎలా ఉంటాడు ఏంటి అనే దాని గురించి అయితే మనం సినిమా చూడొచ్చు, దాంతకు మించి ఏం లేదు. ఇక దయచేసి ఎక్కడ ఉన్నా కూడా సార్ నిజంగా చెప్తున్నా, థియేటర్ల దగ్గరికి అయితే పోకండి. ఒకవేళ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఉండే ఏమన్నా అన్నారు అనుకో మళ్ళీ మీరు అట్ట అవుతారు, జస్ట్ దూరంగా ఉండేదే బెటర్. ఒక 2-3 రోజులు దూరంగా ఉండరు, ఎందుకంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మంచి కోపం మీద ఉండరు. ఒకవేళ పుసుకుని ఒక మాట అన్నా కూడా మళ్ళీ బాధపడతారు, ఎందుకంటే ట్రైలరే 2 సార్లు రిలీజ్ చేసిన ఏకైక డైరెక్టర్ మీరే కావచ్చేమో తెలుగు ఇండస్ట్రీలో. 2 సార్లు ఈ ట్రైలర్ రిలీజ్ అలాంటిది, ట్రైలర్లు 2 సార్లు రిలీజ్ చేసినప్పుడు అనుకున్న సినిమా ఏమన్నా కొడతాదనుకున్నా, కానీ దానికి మించి దారుణం ఉంది.